పప్పునాయుడు చెప్తాడు మీరు ధైర్యం ఉంటే నేరుగా ముందుకు రండి నాతో ముఖాముఖి మీరు మాట్లాడండి అని నేను చెప్తా ఉన్నా ఈ యొక్క పత్రికా ముఖంగా చెప్తా ఉన్నా పప్పునాయుడు నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తా ఉన్నావు నువ్వు రా నువ్వు వచ్చి మాట్లాడు ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు మేము చెప్పాల్సింది మేము చెప్తాం ప్రజలే న్యాయ నిర్ణేతలు వారే వారే నిర్ణయిస్తారన్నటువంటి విషయాన్ని పప్పునాయుడికి నేను చెప్తా ఉన్నా అది నేను చేసేటటువంటి సవాల్ ఈవెన్ చంద్రబాబు నాయుడికి కూడా అప్లై అవుతా ఉంది మా నాయకులు ఎవరైనా కూడా సిద్ధంగా ఉన్నారు మా నాయకులు మా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మంత్రులు ఎవరైనా కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఇచ్చేటటువంటి సవాల్ను స్వీకరించేదానికి నిన్న జూమ్లో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నువ్వు వెళ్ళిపోవడం అన్నటువంటిది కాదు పారిపోవడం అన్నటువంటిది కాదు సమాధానం నువ్వు ఫేస్ చేయాలి నువ్వు నిజంగా మేము కానీ తప్పు చేసి ఉంటే నువ్వు ప్రశ్నించి ఉండాలి మేము దానికి సమాధానం చెప్పుండేవాళ్ళం మేము ప్రశ్నించి ఉండేవాళ్ళం దానికి మీరు సమాధానం చెప్పాలే కానీ పారిపోవడం అన్నటువంటిది కాదు ప్రజాస్వామ్యంలో పద్ధతి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాప్రభుత్వం ప్రజలకి మేలు చేసేటటువంటి ప్రతి కార్యము ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పథకం కానీ ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి ముఖ్యంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీస్కి ఈవెన్ అగ్రకులాల్లో కూడా పేదలకి వర్తించేటటువంటి కార్యక్రమాలే మేము చేస్తూ ఉన్నాం అదే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కడుపు మంట 2024లో మీకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 175 స్థానాలకు 175 వస్తాయి అని అంటే మీరు కుప్పంలో కూడా మీరు గెలుచుకోండి మీకు ధైర్యం ఉంటే మీరు రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఓడిపోయాడు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంతెందుకు మీరు చెప్తా ఉన్నారు మీరు రెఫరెండం అంటే అర్థం తెలియనటువంటి పప్పు కూడా రెఫరెండం అడుగుతూ ఉన్నాడు నిజంగా మీరు రెఫరెండం కావాలి అని అనుకుంటే ఆత్మకూరులో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు మీరు పోటీ చేయలేదు నిజంగా మీకు ధైర్యం ఉంటే ఆత్మకూరులో ఎన్నికల్లో పోటీ చేసి దాన్నే రెఫరెండంగా భావించవచ్చు కదా మా మంత్రుల్ని మా శాసనసభ్యుల్ని రాజీనామా చేయమని నేను అడిగేదానికి మీకు ఎలా హక్కు నైతిక హక్కు ఉంది అని ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి ప్రతిపక్షానికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వీడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు వ్యవహరించండి అప్పుడే టాలరేట్ చేస్తామన్నటువంటి విషయం మీరు కానీ అసభ్యకరమైన పదజాలం కానీ వాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని అటు తుప్పునాయుడికి కానీ పప్పునాయుడికి కానీ నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఆఫీసు మొత్తం పార్టీ యొక్క నిర్మాణం ఆఫీసుల నిర్మాణం అన్నటువంటిది 1 ఇయర్లో పూర్తవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కేంద్ర కార్యాలయంలో కానీ జిల్లా ఆఫీసుల్లో కానీ ఏ సమస్య ఉన్నా కూడా అంటే 100కి 100% సమస్యలను పరిష్కరించలేమేమో కానీ అటువంటిది కానీ అలా చెప్తే అతిశయోక్తి అవుతుంది కానీ మ్యాక్సిమం కార్యకర్తలందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అటు కేంద్ర కార్యాలయాల్లో జిల్లా కార్యాలయాల్లో పరిష్కరించబడతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సన్నాసులకు ఎవరికి పల్లి పాట లేకుండా లోకేష్ గారు జూమ్ కాల్లో అటెండ్ అయ్యారేమో అనుకున్నాం కానీ ఇది కూడా తాడేపల్లి నుంచిన స్క్రిప్ట్ అన్న సంగతి ఈరోజు ముసలినక్క మాట్లాడుతుంటేనే కానీ మాకు అర్థం కాల. ఈ మధ్య కాలంలోనే ఆ ముసలినక్కకి కూడా వైజాగ్ మీద మోజు తీరిందట, విజయవాడ మీద మోజు పడిందంట. మరి అదేంటో నాకైతే అర్థం కావట్లే. అతగాడు ఏం మాట్లాడతాడంటే ఎస్ నేను ఇలాగే అంట ముసలినక్కనే అంట ముసలినక్కవే విషయం ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆయన తాలూకా ఆఫీస్ ఓపెనింగ్లో మాట్లాడుతూను ఇది ఇలాగే మేము చేస్తామని చెప్పి అఫీషియల్గా ప్రెస్లతో మాట్లాడటం.
నాకు అర్థం కాదు ఏంటండి ఇప్పుడు మీ జూమ్ కాల్లోని ఒక ఇద్దరు సన్నాసుల్లో నలుగురు సన్నాసుల్లో ఐదుగురు సన్నాసుల్లో తీసుకొచ్చి జూమ్ కాల్లో ఎంటర్ చేసినంత మాత్రాన మేమేదో డిస్టర్బ్ అయిపోతాము మేమేదో ఇదైపోతాము మేము భయపడిపోతాం అనుకోవడం మీ తాలూకు అవివేకం కాకపోతే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే సుమారుగా అక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా పదవ తరగతి తప్పిపోయి మానసికమైన బాధతో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి జూమ్ కాల్లో లోకేష్ గారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ తాలూక మనోభావాలకు ఏం గౌరవం ఇచ్చారని అడుగుతున్నా మీరు కూడా ప్రజాప్రతినిధులే నిన్న వచ్చిన సన్నాసిలో ఒక సన్నాసి ఎక్స్ మినిస్టర్ ఆ ఎక్స్ మినిస్టర్ ని కూడా నేను అడుగుతున్నాను నువ్వు ఇంతకు ముందు ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉండి ఒక తల్లిదండ్రుల తాలూక మనోభావాల్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేని గౌరవించలేని స్థితిలో నువ్వు ఉండి బయటకు వచ్చి వెకిలి చేస్తూ పైగా నా మేనల్లుడు నా మేనకోడలు అని చెప్పేసి వరుసలు కలుపుకొని టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ని అక్కడ కూర్చోబెట్టుకొని మీరు ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఆ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే ఒకసారి మీరు చెప్పండి ఆ మాట అంతమంది మీ మీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని మీరందరూ కలిసి కూర్చొని అక్కడికి వాళ్ళు పేర్ల మీద ఫేక్ అకౌంట్లతో జాయిన్ అయ్యి లోకేష్ గారితో మీరు ఏం మాట్లాడతారు అసలు లోకేష్ గారితో మీరు మాట్లాడడానికి ఏముంది మీరు పదవ తరగతి నిన్న మా లోకేష్ గారు చాలా మంచి మాట అన్నారు పదవ తరగతి పాస్ ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను పద్ధతి మార్చిన పద్ధతి లేని వాళ్ళతో కాదు అని చెప్పి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే మా ముసలినక్క గారు బయటకు వచ్చారు ఆయన మేమందరం చాలామంది ముద్దుగా పండుకోతి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఆయన కళ్ళు తాగిన పండుకోతి నేనైతే అంట అలాగే ఏ ఎగ్గిసెగ్గిసి పడతా ఉంటారు వైజాగ్లోని మోసు తీరిపోయి విజయవాడ మోసపడ్డారు మరి విజయవాడ వాసులకే తెలియాలి ఆ మోజు ఎలాంటి మోజు తస్మా జాగ్రత్త ఒక అక్కడ తంతి ఇక్కడికి వచ్చి పడ్డాడు ఒక పండుకోతి మీరు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అతను ఏం మాట్లాడతాడంటే ఈరోజు సవాలు ఇసురుతున్నాడు అరే నేను చెప్తున్నా మీకు ఒకసారి వినండి నేను ఒక టీచర్గా పనిచేసా ఒక ఎమ్మెల్యేగా పనిచేసా నౌ నేను ఒక మహిళా అధ్యక్షురాలిని పాల్ బ్యూరో మెంబర్ని నేను మీరు ఏ సెంటర్కి రమ్మంటే నేను ఆ సెంటర్కి వస్తా ఈరోజు నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసిన ఆఫీస్లోనే నువ్వు చర్చకు పెడితే టెన్త్ క్లాస్ విద్యార్థుల తప్పిదాల మీద లేకపోతే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద ఫెయిల్యూర్స్ మీద నువ్వు చర్చకు పెడితే నేను సిద్ధంగా ఉన్నా నీతో చర్చ కూర్చోవడానికి లోకేష్ గారు ఎందుకబ్బా నాకు అర్థం కాదు లోకేష్ గారు పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనే మాట్లాడలేరు ప్రెస్లో మాట్లాడలేరు నెత్తి నెత్తిగా మాట్లాడతారన్న సంగతి మీకు తెలిసిపోయి ఆయన పక్కన పెట్టి మీరు మధ్యలో మధ్యలో వద్దాం అనుకుంటున్నారా నాకు అర్థం కాల ఒక విషయం ఏంటంటే ఈరోజు విజయసాయిరెడ్డి గారికి నేను స్ట్రైట్గా నేను అడుగుతున్నా నేను రెడీగా ఉన్నా చర్చకి నేను సిద్ధంగా ఉన్నా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారు మీ తాలూకా ఫెయిల్యూర్స్ ఏంటి మీ తాలూకా సిస్టంలో ఫెయిల్యూర్స్ ఏంటి ఎవ్రీథింగ్ నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడతాను నీకు దమ్ముంటే నీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకో నీ తాలూకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో సలహాదారులను పెట్టుకో సజ్జల నాగకృష్ణారెడ్డిని పెట్టుకో ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో నీ తాలూకా సవాల్ స్వీకరించి నువ్వు స్వీకరించాను అన్నావు కాబట్టి నేను తిరిగి సవాల్ ఎసురుతున్నా నీకు దమ్ముంటే నాతో చర్చకు కూర్చొని నీకు దమ్ముంటే పైగా మాట్లాడుతూ ఆత్మకూరులోనే మేము ఎలా గెలుస్తావు అలా గెలుస్తాం దాన్ని రిఫరెండంగా తీసుకొని ఎస్ నేను చెప్తున్నా నువ్వు ఆత్మకూరులో ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోగానే నేను నీకు సవాలు ఎసురుతున్నా ఎక్కడో ఒక చోట వార్డు మెంబర్ కింద గెలు ఒక్క వార్డు మెంబర్ కింద గెలిచి చూపించు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సూట్ కేసులు కంపెనీలు పెట్టి డబ్బులు మార్చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యదో పనులన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని కప్పిపుచ్చడానికి మట్టేయడానికి ఒక బ్రోకర్ కావాలి కాబట్టి అక్కడ నేను రాజ్యసభ సభ్యుడికి చేశారు నేను డైరెక్ట్గా చెప్తున్నా నువ్వు డైరెక్ట్ నీ దమ్ము ఉంటే వార్డు మెంబర్ కింద గెలబ్బా నువ్వేం మాట్లాడాలనుకుంటే మేము కనీసం చిన్న క్రెడిబిలిటీ అయినా ఉంటుంది ఆ మాటలకి మళ్ళీ పైగా ఇది ఇక్కడితో ఆగిపోలేదట ఏం చేస్తావు అంటే ఇలాగ మేము జూమ్ కాల్స్ పెట్టుకుంటా ఉంటే దొంగతనంగా వచ్చి కూర్చొని మాట్లాడతావు నీ ఎక్కిలి చేసులకి నీ ఎక్కిలి నవ్వులకి నీ తాలూకా సైకో ఆనందానికి అది నీ దగ్గరే ఉంటుంది ఒకటి విషయం అర్థం కాలేదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ ఉన్నవాడు జూమ్లో ఉన్న వాళ్ళు కానీ జూమ్లో మాట్లాడుకుంటున్న వాళ్ళం కానీ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళమే మేమందరం చెప్తున్నాం నీ తోకాడింపులకో లేకపోతే నీ తాలూకా సవాళ్ళకో నీ తాలూకా బెదిరింపులకో బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఏదో అన్నావంట కూడా పట్టాభి అనిత అని చెప్పి దాడులకు వెళ్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు ఎస్ రెడీ మేము రెడీగా ఉన్నాం నువ్వు ఏం చేసినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేమేం చేసినా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రజలకు కూడా చెప్తున్నా
వీళ్ళు ఒక 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూలోనే ఇంత రాద్దాంతం చేస్తున్నారంటే రేపొద్దున వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని ఏషాలైనా ఏయడానికి ఎంతమంది చావునైనా కోరుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఎమోషన్స్ తో సంబంధం లేదు, వాళ్ళ తాలూక ప్రజల తాలూక బాధలతో వాళ్ళకి సంబంధం లేదు. అమ్మఒడి ఇస్తాను అని చెప్పేసి నాడు నేడు అని చెప్పేసి ఆఖరికి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లని తీసుకొచ్చి నలుగురిని కూర్చోబెడితే చేతులు కట్టుకుని ఎక్కిళ్ళెక్కిళ్ళ నవ్వులు ముసిమిసి నవ్వులు నవ్వుకొని ఇదంతా నా క్రెడిటే, నేనే నేర్పిస్తేనే వాళ్ళందరూ మాట్లాడేశారన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన మా తాడేపల్లిలో ఉన్న మా రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, మరి ఈ రోజు 2 వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చేయడానికి మీరే బాధ్యత వహిస్తే 2 లక్షల మంది విద్యార్థులు తప్పిదానికి మీరు బాధ్యత వహించాలి కదా. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, కరోనా లాంటి నేపథ్యంలో మీరు ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేశారు, వెరీ గుడ్, కానీ కరోనా లాంటి సిచ్యువేషన్స్లో 2 సంవత్సరాలు విద్యార్థులకి చదువులు లేక 3వ సంవత్సరం డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళమనేసరికి వాళ్ళు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యారు. బికాస్ అక్కడ టీచర్స్కి చదువు చెప్పే టైం లేక, ఎందుకంటే మీరు చెప్పిన అడ్డమైన పని, దానికి ఏంటి వంటలకు ఫోటో తీ, సాంబార్కి ఫోటో తీ, అన్నానికి ఫోటో తీ, బాత్రూమ్కి ఫోటో తీ, లేకపోతే అటెండెన్స్కి ఫోటో తీ, నాడు నేడు దాంట్లోనేమో కొత్తదానికి పాతదానికి నాడు నేడు వేరియేషన్ పెట్టు, ఇలాంటి కబుర్లన్నీ చెప్పకుండా ఉండుంటే వాళ్ళు కనీసం చదువులు చెప్పేవారేమో. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు తాలూకా మొత్తం సిలబస్ అంతా కూడా అవ్వక పిల్లలు మానసిక ఒత్తిడికి గురైన తర్వాత వాళ్ళకి కంపల్సరీగా ఇప్పుడు ఒక 5 మార్క్స్ ఎందుకు మీరు గ్రేస్ మార్క్స్ ఇవ్వకూడదు? గ్రేస్ మార్క్స్ ఇస్తే సుమారుగా 1 లక్ష మంది ఈరోజు పాస్ అవుతారు 5 మార్క్స్ ఇస్తే. అది మేము కూడా మా పార్టీ తరఫున కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వండి గ్రేస్ మార్క్స్ ఇవ్వండి, గ్రేస్ మార్క్స్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురండి, తర్వాత ఈ తప్పిదం లేకుండా చేయాలనుకుని ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ విధానం మీద ఎక్కడైనా విజయసాయి రెడ్డి గారు మీకే చెప్తున్నా, మీరు ఎక్కడ ఎప్పుడు రమ్మన్నా ఈ చర్చకి నేను ఒక్కదాన్ని సిద్ధంగా వస్తా, మీరు చర్చకి రావడానికి సిద్ధమా?